చెప్పండి, ఈ ఏంటి ఇవాళ వచ్చిన ఫలితాలు? బహుశా బీజేపీ వ్యవసాయ చట్టాలు ఇక వెనక్కి తీసుకోవడం మంచిదైందని అనుకునేటువంటి పరిస్థితి, ఫలితాలు దానికి అనుకూలంగానే వచ్చినాయి. ఓవరాల్ గా ఒక జేపీ గారు మీరు ఎప్పుడు చెప్తుంటారు, ఒక బలమైనటువంటి అది దేశానికి పెద్ద అవసరమా కాదన్న దానికంటే ఒక ఐడియలాజికల్ బేస్ బలంగా ఉన్నటువంటి పార్టీగా బీజేపీ నిలబడింది. కాంగ్రెస్ పంజాబ్తో సహా డౌన్ఫాల్, అన్ని రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్లో ఆల్టర్నేటివ్గా ఐదేళ్ళకి ఒకసారి మారుస్తారనుకుంది నిలబెట్టుకోలేకపోయారు. పంజాబ్లో ముఖ్యమంత్రిని మార్చి ఒక దళితుడిని ముఖ్యమంత్రిగా ప్రకటించి ఆపుని ఆపలేకపోయారు. గోవా, మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో కూడా తిరిగి రాలేకపోతున్న ఇది కనపడతా ఉంది. ఒక నేషనల్ ఆల్టర్నేటివ్ అయితే వెనకబడిపోయింది, ప్రత్యామ్నాయం కనపట్లేదు. మమత చెప్పినట్టు ఒక ప్రత్యామ్నాయం లేదు, ఏంటి ఇది ఎక్కడికి దారితీస్తుంది? శ్రీనివాస్, రెండు రకాలుగా విశ్లేషించవచ్చు ఎన్నికల ఫలితాలు. ఒకటేమో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, అక్కడ ఈ కుల సమీకరణ ఏంటి, మత సమీకరణ ఏంటి, ఈ గొడవలు మామూలు రాజకీయ విశ్లేషణ. రెండో దశలో దీర్ఘకాలంగా మన ప్రజాస్వామ్యంలో కాస్త అటు ఇటుగా దేశవ్యాప్తంగా ఎలాంటి ధోరణులు వస్తున్నాయని చెప్పాలి. మొదటిది అనవసరం నా దృష్టిలో, అది కాలయాపన కోసం చర్చ తప్ప దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఎవడు గెలిచారు, ఎవడు అడుక్కోవాలా? ప్రజలు ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇస్తున్నారు. వీటన్నిటి కల ఒక ఉమ్మడి సంకేతం కనిపిస్తుంది నాకు. మొట్టమొదటిది, ప్రజలు కోరుతోంది ఉన్నంతలో కాస్త సమర్థ పాలన ఇస్తామని విశ్వసనీయంగా చెప్పగలగాలి, చేసి చూపెట్టాలి. ఉన్నంతలో అద్భుతాలనే అంటల మన దేశం అద్భుతాల స్థాయిలో లేదు. ఉదాహరణకి దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్జీ రామచంద్రన్, ఎన్టీ రామారావు గారితో మొదలెట్టి ఇప్పటి దాకా మంచివో చెడ్డవో ప్రభుత్వం అనుకున్నటువంటి కొన్ని పథకాలు ప్రజలకు పేదలు చేరాల్సిన సమర్థంగా చేరే ఏర్పాట్లు జరిగినాయి. 2 రూపాయల బియ్యం దగ్గర నుంచి మిడ్ డే మీల్ స్కీమ్ దగ్గర నుంచి, మరి ఆ తర్వాత ఫీ రీఎంబర్స్మెంట్ దగ్గర నుంచి, ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ దగ్గర నుంచి, ఇప్పుడు రైతు పెన్షన్ దగ్గర నుంచి, ఇవన్నీ కూడా చాలా సమర్థంగా, మిగతా పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉన్నా కూడా ఆ పరిపాలన ఫలితాలు కొంతమేరకన్నా సమర్థంగా చివరి మనిషి చేరే ఏర్పాటు జరిగింది. ఉత్తరాఖండ్ జరగల. మొట్టమొదటిసారిగా బీజేపీ వాళ్ళు ఎక్కడైతే అధికారంలో ఉన్నారో, ఎక్కడైతే కొంతకాలం పాటు అవకాశం కల్పించిందో, మొట్టమొదటిసారిగా దక్షిణాదిలో 30 ఏళ్ల క్రితం నుంచి చేసిన పని ఈవేళ చేయటం మొదలెట్టారు. నిజానికి మనతో పోలిస్తే వాళ్ళ పేద పెద్దలకు అందుతున్న 4వ వంతు 5వ వంతు ఉంటాయి, కానీ అదే చాలా విడ్డూరం, చాలా కొత్తది. కాబట్టి ఆ విశ్వసనీయత ఇది మీకు అందించాం సమర్థంగా నిజాయితీగా. రెండోది, దీర్ఘకాలంగా ఒక ఒక మార్గం చూపెడుతున్నారు. మీ పిల్లల బతుకులు బాగుపడతాయి, ఆర్థికంగా పెరుగుతాం, ఇదిగో మాకు రోడ్ మ్యాప్ ఉన్నది, దానికోసం పని చేస్తున్నాం అని చెప్పిన దానిలో చాలా లోపాలు ఉన్నాయి. చాలా పని నా దృష్టిలో విద్యని ఆరోగ్యాన్ని పెద్దపేట వేయకుండా ఈ దేశంలో మౌలికంగా వాటి రెండింటికి కూడా ఏర్పాట్లు చేయకుండా బీదరికాన్ని తొలగించడం, కానీ ఉన్నంతలో మరుగు సదుపాయాలు బాగు చేస్తున్నాం బీజేపీ ఖచ్చితంగా చెప్పుకునే హక్కు ఉంది వాజ్పేయి కాలం నుంచి ఇప్పటిదాకా. అలాగే ఆర్థిక ప్రగతి గురించి మాకు స్పష్టమైన వ్యూహం ఉంది, దానికోసం ప్రాణం పెడతాం అని చెప్పాను. రెండవది, ఆపేమిటి ఇంకొంచెం ముందుకెళ్ళింది అర్థ పాలన, మరి అవినీతి లేకుండా సేవలతో పాటు రాజకీయాన్ని కొంతైనా మార్చడం ఒక మార్గం ఉన్నది అని చెప్పాను. కాబట్టి నా దృష్టిలో ఆప్ విజయం, యూపీలో బీజేపీ విజయం ఎంత ముఖ్యం, అంతకంటే ఆప్ విజయం ముఖ్యం దేశ దీర్ఘకాలిక రాజకీయ దృష్ట్యా. ప్రత్యామ్నాయం ఎందుకు రావటం లేదు? సోకాల్ ప్రత్యామ్నాయం, ప్రజలకి ప్రత్యామ్నాయమో గోంగూర కథ కావాల్సింది, మాకేం జరుగుతుందని చెప్పాను. నిజమైన ప్రత్యామ్నాయ రాజకీయం రావాలని చెప్పంటే ఈవేళ పరిపాలన నమూనాలో, బీజేపీ పరిపాలన నమూనాలు కావచ్చు, ఇంకో రాష్ట్రాలు కావచ్చు, చాలా లోపాలు ఉన్నాయి. దాన్ని ఎత్తి చూపి నిర్దిష్టమైన పరిష్కారం ప్రజల ముందు పెట్టకుండా మోదీ మీద కోపంతో నాకు ఓటేస్తారు, కేజ్రీవాల్ మీద కోపంతో నాకు ఓటేస్తారు, కేసీఆర్ మీద కోపంతో నాకు ఓటేస్తారు, ఎక్కడ పోతారు అని కులాల సమీకరణ, వర్గాల సమీకరణ అరిథమేటిక్, ఈ పార్టీ ఆ పార్టీ కలిపి ఈ శాతం శాతం అలా ఆలోచిస్తాను తప్పితే అసలు దృక్పథం ప్రజల ముందు పెట్టట్లేదు. పార్టీ రాజకీయం లేదు. రెండోది, ఇవన్నీ పూర్తిగా వ్యక్తి రాజకీయము, కుటుంబ రాజకీయం, వంశపాల రాజకీయం గురిపోయాయి. ఉన్నంతలో అఖిలేష్ యాదవ్ పరిపాలన కొంతైనా మార్గం చూపెట్టాడు ఆర్థికంగా ప్రగతి కోసం, కానీ బీజేపీ కూడా ఆ బాట వేస్తున్నది దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రంలో కానీ. బీజేపీ ఈ శాంతి భద్రత మిగతా విషయాల్లో మరింత ధైర్యాన్ని, మరింత నమ్మకాన్ని ప్రదర్శిస్తుంది. కాబట్టి పోటీ ఒక రకంగా అఖిలేష్ యాదవ్ ఇవ్వగలిగాడు, లేకపోతే పూర్తిగా తుడిచిపెట్టి పోలా, 3వ వంతు సీట్లు వచ్చినాయి. కానీ ఎందుకు చాలలేదంటే బీజేపీ అదే మార్గాన్ని అంతకంటే బలంగా చేస్తున్నది, తర్వాత శాంతి భద్రత విషయంలో మరింత కట్టుగా వ్యవహరిస్తున్నది. అంచేత దీనికి ఒక ప్రజలు ఒక సంకేతాన్ని ఇస్తున్నారు, దాన్ని మర్చిపోతున్నాం. ఆప్ గురించి ఒకసారి మాట్లాడదాం. పెద్దగా ఈ మధ్య గత కొన్నేళ్లుగా, మొట్టమొదటి 2014లో ఆయన కాస్త నేషనల్ లెవెల్లో ఇష్యూస్ మీద మాట్లాడారు, కానీ పెద్దగా ఒక రకంగా చెప్పాలంటే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ మమతలాగా మరొకలాగా రోజు హడావుడి చేయకుండా పంజాబ్ లాంటి ఒక పక్కనున్న రాష్ట్రంలో
చాప కింద నీరులాగా పెద్ద ఎమోషనల్ ఇష్యూస్ కూడా తీసుకోకుండా అక్కడ ఢిల్లీ లాంటి పరిపాలన ఇస్తాం అవినీతి లేకుండా ఇస్తాం లేతే మంచి చదువు ఇస్తాం ఆరోగ్యం ఇస్తాం ఈ భాష మాట్లాడి చాప కింద నీరులాగా ఎమోషను లేకపోతే పోలరైజేషన్ కో తీవ్రంగా ప్రయత్నించినట్టు కనపడకుండా విజయానికి తీసుకురాగలగటం ఇక్కడ కులాలు మతాలు ఈ ఆవేశాలు ఇవేమీ లేకుండా ఎలా సాధ్యమైంది అనుకోవాలి గొప్ప విజయం శ్రీనివాస ఢిల్లీలో ఒక గొప్ప ప్రారంభం కానీ దేశ భవిష్యత్తు నిచ్చే ఇది మరింత పెద్ద విజయం రెండు కారణాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రం నగరంలో అతి పెద్ద ఆదాయం ఉంది దేశంలో అన్ని వర్గాలు కలిసి కాస్త కులమత ప్రభావం కొంచెం తక్కువగా ఉంది ఒక స్థానిక ప్రభుత్వం లాగా ఉంది రెండు పెద్ద ఉద్యమాలు ఒకటి అవినీతి వ్యతిరేక ఉద్యమం రెండోది మహిళల రక్షణ కోసం ఉద్యమం రెండు ఉద్యమాలను సొంతం చేసుకుని జాతీయ స్థాయి ఉద్యమాల ప్రభావం ఢిల్లీలో ఉంది పెద్ద ఎత్తున వాలంటరీ శక్తి ఉంది అక్కడ రావడం వేరు పంజాబ్ లో ఈ వనరులు లేవు ఇవి లేకున్నా కూడా గ్రామీణ ప్రాంతాలు ఒకప్పుడు పంజాబ్ దేశంలో అగ్రస్థానంలో ఉండేది దరసరి ఆదాయంలో ఇవాళ మధ్యస్థాయికి పడిపోయింది దిగువ మధ్యస్థాయికి పడిపోయింది అలాంటి రాష్ట్రంలో చేయడం అన్నది సరే కొన్ని కలిసి వచ్చినాయి ఆ ఇప్పటిదాకా పాతకపోయిన పార్టీలు మరి అకాలీదళ్ళు 30-40 ఏళ్ల పాటు పెద్ద రాజ్యం వెళ్ళిన పార్టీ ప్రజల్లో ఏ కారణంగా నాకు తెలియదు స్థానిక రాజకీయాలు పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయినట్టు కనిపిస్తుంది చాలా మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మామూలు కాంగ్రెస్ పార్టీలో ఉండే లుకులుకులు మనకు ఉంటాయి కదా ఎవరికి అవినీతి సింగ్ పోగొట్టుకున్నారో ఆ కారణాలు కావచ్చు రాజకీయ శూన్యత ఏర్పడింది కానీ మౌలికంగా ప్రజలు అక్కడ ఓటు వేసింది మిగతా రాష్ట్రాల్లో వేసిన దానికి వేశారు సమర్థంగా పాలన ఉంది పెద్ద అవినీతి లేకుండా రెండోది కొత్త రాజకీయం అనేది ఎంతో కొంత నమ్మిన ఢిల్లీలో చూపెట్టారు ఢిల్లీలో ఏం చేశారు లంచాలు లేకుండా రోజువారీ సేవలు అందించే ఏర్పాటు జరిగింది ఖచ్చితంగా విద్యకు ఆరోగ్యానికి పెద్ద పేట వేశారు ఆరోగ్యంలో నా దృష్టిలో ఇంకా మంచి ఎక్కువ జరుగుతుంది కానీ విద్య కూడా చిత్తశుద్ధితో ప్రయత్నాలు జరుగుతున్నాయి మరింత చేయాల్సి ఉంది కానీ దేశంలో ఎక్కడ జరగని రీతిలో ఆరోగ్యాన్ని విద్య అని విద్యని సామాన్యులకు అందించడం పెద్ద పేట వేశారు మూడోది కొన్ని తైలాలు అవసరం నేను తైలాలకు వ్యతిరేకం కానీ మన రాజకీయంలో ఈవేళ తైలాలు అసలు పూర్తిగా లేవంటే మీకు ఎన్నికల్లో గెలిపే అవకాశం లేదు ఆ తైలాలను కూడా జాగ్రత్తగా ఎంచుకుని ఆ నీళ్లు కానీ లేకపోతే విద్యుత్ కానీ పరిమితులు పెట్టి సమర్థంగా అమలు చేశారు అంతవరకు చెప్పుకోగలిగాను అసలు మిగతా పార్టీలు ఈ దేశంలో ఎక్కడైనా సరే కొన్నైనా సరే సమర్థంగా చేస్తున్నాము చిత్తశుద్ధితో చేస్తున్నాము గిమ్మిక్లుగా కాకుండా చెప్పుకునేది ఎక్కడ ఉంది ఆ మాట వచ్చిన తర్వాత ఎప్పుడైతే పంజాబ్ లో రాజకీయ శూన్యత వచ్చిందో సంప్రదాయ పార్టీ మీద విశ్వాసం బీజేపీ పెద్ద ఫ్యాక్టర్ కాదు అక్కడ అకాలీదళ పూర్తిగా మునిగిపోయింది గత ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ గత 5 ఏళ్లలో పలచబడింది అవకాశం రాగానే పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారు ఇప్పుడు ఆప్కు ఒక గొప్ప అవకాశం వచ్చింది దేశానికి ఒక ఆప్కనే కాదు ఒక పార్టీ దృష్టిలో చూడబడుతున్నాం రాష్ట్రాల్లో ఢిల్లీలో చేయలేదు మనం చేయొచ్చు చట్టబద్ధ పాలన పోలీస్ యంత్రాంగం కానీ ప్రాసిక్యూషన్ కానీ కోర్టులు కానీ సమూలంగా మార్చే అవకాశం రాష్ట్రాలకు ఉంది మిగతా రాష్ట్రాలు చేయకపోవడం చాలా దురదృష్టం రాజకీయంగా దివాళా కొడతాం కానీ పబ్లిసిటీ విషయం కూడా జేపీ గారు మీరు అన్నారు ఆపు పంజాబ్ లో ఇవాళ మీడియా నేషనల్ లెవెల్లో మీడియా అసలు కొన్నిటికి స్పేస్ ఇవ్వట్లేదు పూర్తిగా అధికారులు ఉన్న వాళ్ళకు లేదు కొంతమందికి అనుకూలంగా ఉన్నాయి పెద్ద డబ్బు పెట్టి మీడియాని కొనగలిగిన పరిస్థితి కూడా ఆపుకుందని అనుకోవట్లా అయినా ఎలా రీచ్ కాగలిగింది మెసేజ్ కి గ్రాస్ రూట్ లెవెల్ కి ఖచ్చితంగా ఢిల్లీలో ఎప్పుడైతే బాగా జరిగిందో ఢిల్లీకి దగ్గరగా ఉన్నది ఢిల్లీలో పంజాబ్ చాలున్నారు కాబట్టి ఆ సందేశం వెళ్ళిపోయింది తర్వాత ప్రభుత్వం మీడియా స్పేస్ పైన కూడా అరవింద్ కేజ్రీవాల్ చాలా సమర్థమైనటువంటి కమ్యూనికేటర్ రాజకీయంలో చెడు చేయకుండా అవినీతికి పాల్పడకుండా సామాన్యులు ఆకట్టుకోవడానికి ఏ రకమైనటువంటి పద్ధతులు కావాలి అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా అనుసరించే మనిషి కాబట్టి ఎప్పుడైతే నిజం జరిగిందో ఇప్పుడు అబద్ధం చెప్పినట్టయితే ఊరికే గ్యాస్ కొట్టినట్టయితే ప్రచారం చేసుకున్న ఉపయోగం లేదు ఒక నిజం ఎప్పుడైతే ఉందో ఢిల్లీలో ఖచ్చితంగా గతంలో ఇప్పుడు లేనంతగా విద్యారోగ్యమైన శ్రద్ధ అవినీతి లేకుండా సేవలు అందటము తాయిలాలు ఏదైతే ప్రకటించారో అది ఖచ్చితంగా అమలు చేయడం జరిగింది దానిలో దాన్ని ఎవరు కాదండి బద్ధశత్రులు కూడా కొందరు ఏదో మాట్లాడవచ్చు కానీ అది వాస్తవం అది వాస్తవం అవగానే దాని బలం 10 రెట్లు పెరుగుతుంది అలా పెరగడం మన అదృష్టంగా భావిద్దాం కానీ ఇప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలంటే చట్టబద్ధ పాలన మంచి ప్రమాణాల విద్య ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాలకు ఉన్నట్టుగా ఢిల్లీలో పద్ధతి గ్రామాల్లో పద్ధతిలో వేరే మార్చాలి తర్వాత మంచి ప్రమాణాల ఆరోగ్యం నాలుగోది స్థానిక ప్రభుత్వాలు బలమైన స్థానిక ప్రభుత్వాలు ఈ నాలుగు కింద చేస్తూ పెట్టుకు ఈ నాలుగు రాష్ట్రాల చేతుల్లో ఉన్నాయి రాజకీయం పెద్ద మార్చా ఓటుకు ఓటు కొడుకులు మార్చలేకపోవచ్చు ఎన్నికల వ్యవస్థను మార్చలేకపోవచ్చు ఈ నాలుగు పూర్తిగా రాష్ట్రాల చేతుల్లో